హెయిర్ స్కిన్ సమస్యల్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన మనతో ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపించిన నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా డాక్టర్ కల్పనతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. హాయ్ మ్యామ్. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో ఓరల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ చేయొచ్చా? ఇన్ఫెక్షన్స్ ఉంటే డెఫినెట్గా చేయించుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోదు, దాని పని అది కంటిన్యూస్గా కంటేజియస్ ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి. సో ఎప్పుడు కూడా అది పోస్ట్పోన్ చేయడం వల్ల అశ్రద్ధ చేయడం. ఇప్పుడు లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఉంటే మనం ఏం చేయలేము, తప్పనిసరిగా డిజిటల్ కన్సల్టేషన్తోనూ ఎలానో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ లాక్డౌన్ పరిస్థితులు లేవు కాబట్టి నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అట్ ద సేమ్ టైం ఎక్కడన్నా ఇతర ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వెంటనే ట్రీట్ చేయించుకోవాలి. ఎందుకు అంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ ఆగే పరిస్థితి ఉండదు, కంటిన్యూస్గా కంటేజియస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫీవర్ వస్తుంది మనకి, మనం అశ్రద్ధ చేసామనుకోండి, ఏం జరుగుతుంది? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, చూపించుకోలేదు, అది కోవిడ్ లక్షణాల కింద మారి కోవిడ్ వచ్చినా కూడా చాలామంది డాక్టర్ దగ్గరికి రాకపోవడం వల్ల చనిపోతున్నారు. అదే పరిస్థితి ఏ ఇన్ఫెక్షన్గానే ఉంటుంది. ఒక్కొక్కసారి సింపుల్ ఫీవర్ వస్తుంది, మనం ట్రీట్మెంట్ చేయించుకోము, అశ్రద్ధ చేస్తాము, అది టైఫాయిడ్ ఫీవర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోమో సిజర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒక పాయింట్లో బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకి వెళ్ళడమో మనుషులు చనిపోవడమో లాంటివి జరుగుతుంటాయి. చిన్న అశ్రద్ధ అనవసరంగా మనకు తెలియకుండానే ఎక్కువ కాంప్లికేషన్స్కి దారితీస్తుంటుంది. అట్ ద సేమ్ టైం నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా అంతే, మనం సరైన టైంకి ట్రీట్ చేయించుకోకపోవడం వల్ల ఓరల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం, లేదా నోట్లో కానీ చిగురులలో ఉండే ఇన్ఫెక్షన్స్ లోపల శరీరం అంతా పాకి గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి, క్లీన్గా ఉన్నంత వరకు ఈ టైంలో రానవసరం లేదు డాక్టర్ దగ్గరికి చెకప్ అని. కానీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే మటుకు డెఫినెట్గా రావాలి. అయితే పార్థ 125 క్లినిక్స్లో కూడా చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేస్తున్నాం మేము. ఇప్పటి వరకు లాక్డౌన్ తీసిన తర్వాత క్లినిక్స్ రన్ చేస్తున్నప్పుడు ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ప్రకారం, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ప్రకారం 100% కంప్లీట్ స్టెరైల్ అండ్ హైజీనిక్ క్లినిక్స్, కంప్లీట్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తున్నాము. ఒక్క కేసు కూడా పేషెంట్లలో కానీ ఇటు డాక్టర్స్లో కానీ కోవిడ్ పాజిటివ్ కేసెస్ మాకు ఇప్పటివరకు తారసపడలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే ఇంటికన్నా క్లినిక్ సేఫ్గా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి అరగంటకి ప్రతి గంటకి స్టెరైల్ చేయడం, హైజీనిక్గా పెట్టుకోవడం, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్స్తో పాటు గాలిని కూడా ఫ్యూమిగేషన్ అండ్ ప్రొసీజర్ ద్వారా చాలా హైజీనిక్గా పెడుతున్నాము. సో ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతుంటే సఫర్ అవ్వద్దండి. అలా చేయడం వల్ల అనవసరంగా చిన్న చిన్న ఆటతో పోవాల్సింది కాంప్లికేషన్స్గా దారవుతుంది. చాలామందికి గమ్స్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది, ఎందుకు అలా జరుగుతుంది అంటారు అసలు? ఎస్, గమ్ ఇన్ఫెక్షన్స్లోని బ్లీడింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా నెత్ర వస్తుంటుంది చాలామందికి, కానీ చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోరు. నెత్ర వస్తుంది ఎందుకు అంటే పెయిన్ లేకపోవడం వల్ల నార్మల్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే గమ్ ఇన్ఫెక్షన్ వల్ల మన పంటిని పట్టుకునే ఎముకకి ఆ ఇన్ఫెక్షన్ కానీ పాకితే చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళు రాలిపోవడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, నోరు దుర్వాసన లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడతాయి. అందుకే గమ్ ఇన్ఫెక్షన్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. మళ్ళీ గమ్స్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్లే మనకు కొన్ని రకాల గుండె జబ్బులు వస్తాయి, అదొక మేజర్ కాంప్లికేషన్. గమ్స్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, షుగర్ ఉన్న పేషెంట్స్కి షుగర్ కూడా కంట్రోల్లోకి రాదు, అంత సివియర్గా గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చాలా వరకు దీన్ని ఎలా గుర్తించాలి, పెయిన్ అనేది ఉండదు కదా. మీరు పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటున్నప్పుడు నెత్తురు కనిపించింది అనుకోండి, అది గమ్ ఇన్ఫెక్షనే. చాలా గట్టి పదార్థాలు కొరకలేరు, అది గమ్ ఇన్ఫెక్షనే. నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది, అది గమ్ ఇన్ఫెక్షనే. చిగుర్లు కిందికి జారిపోతుంటాయి, అది గమ్ ఇన్ఫెక్షనే. దీనికి మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు టైంకి ట్రీట్ చేయించుకుంటే అన్నిటికన్నా ముఖ్యంగా మంచి జరిగేది ఏంటంటే మన పళ్ళు లూజ్ అవ్వకుండా లైఫ్ టైం మన సొంత పళ్ళు మనతోనే ఉంటాయి. అంతకన్నా మంచి ఏముంటుందండి, అనవసరమైన ట్రీట్మెంట్స్ లేకుండా ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వకుండా సొంత పళ్ళతో మనం బతికినంత కాలం ఉండాలి అంటే చిగురులలో ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలి. ఓకే, చాలామందికి వంకర పళ్ళు ఎత్తుపళ్ళు ఉంటాయి, వాళ్ళు నవ్వటానికి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, అలాంటి వారికి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? చాలా వరకు బేసిక్ అండ్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ క్లిప్పుల చికిత్స, ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా సందుపళ్ళున్నా. అయితే క్లిప్పులు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే అది అతికించి పెడతాం, పళ్ళపైన అతికిస్తాం బ్రాకెట్స్ అనేవి. ఇప్పుడుండే చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలా అతికించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, క్లిప్పులు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. జనరల్గా క్లిప్పుల ట్రీట్మెంట్లో అడ్వాన్స్మెంటే ఉండదు రాదు అనుకున్నాం ఒకప్పుడు, కానీ ఇప్పుడేంటి దానికి మించిన అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. క్లిప్పులు పై పళ్ళ మీద పెట్టినా వెనకాతలు పెట్టినా ఏవైనా అక్కడక్కడే అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు క్లిప్పులు అతికించకుండా ఒక సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా
మనకి ఏవైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు అనే సందుపళ్ళు అనే లోపాలు ఉన్నాయో చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఒక సన్న రిమూవబుల్ ట్రే అది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది. అది వేసుకుంటే చాలు, జస్ట్ క్లిప్పులు పెట్టుకున్నామని అది ఎవరికి తెలీదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదండి. మీరు పళ్ళపైన ఇలా పెట్టుకున్నా కూడా మీరు మా నార్మల్గా మాట్లాడవచ్చు, నార్మల్గా మీ పనులు చేసుకోవచ్చు, పక్క మనుషులు కూడా గుర్తించలేనంత నీట్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. రెండోది, ఈ కోవిడ్ టైంలో క్లిప్పుల చికిత్సకి ప్రతి నెల చెకప్కి రావాలి వైర్ చేసుకోవడానికి. అలా రావడానికి కూడా చాలామంది ఇష్టపడరు. కానీ ఈ అలైనర్స్కి వచ్చేసరికి ఏంటంటే, మీరు ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, అలైనర్ అనేది నేరుగా మీ ఇంటికే డోర్ డెలివరీ అవుతాయి. మిగతా ట్రీట్మెంట్ పాటు మీరు ఎలా వేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా తీయాలి, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా మీకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మూడోది, ఏమైనా అకేషన్స్ లాంటివి వచ్చాయనుకోండి, సపోజ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, క్లిప్పుల ట్రీట్మెంట్ మీరు ప్రాసెస్లో ఉన్నారు, అలాంటి టైంలో ఏం జరుగుతుంది, క్లిప్పులన్నీ తీసేసి మళ్ళీ ట్రీట్మెంట్ మొదలుకొచ్చేది, మళ్ళీ రీట్రీట్మెంట్ స్టార్ట్ చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అలైనర్స్కి వచ్చేసరికి మీకు ఎటువంటి ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నా, ఏముంది సన్న ట్రే కదా, తీసి పక్కన పెట్టి మీ అకేషన్ ఫినిష్ చేసుకుని మళ్ళీ మీరు రీట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్, ట్రీట్మెంట్ మధ్యలో హ్యాంపర్ కాదు, మళ్ళీ కొత్తగా డబ్బులు కట్టి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోకర్లేదు. ఇంత అడ్వాన్స్మెంట్ కాబట్టి ఈరోజు ఉండే పేషెంట్లందరూ కూడా, ఆల్రెడీ క్లిప్పులు పెట్టుకున్న పేషెంట్లు కూడా క్లిప్పులు తీయించేసుకుని మరీ అలైనర్స్ని ఇష్టపడతా ఉన్నారు. సో ఇంత అడ్వాన్స్మెంట్ ఉంది. ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్, మా 125 క్లినిక్స్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎక్కువ శాతం క్లిప్స్ పెట్టించుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, పిల్లలందరికి కూడా స్కూల్స్ లేవు కాబట్టి. ఇప్పుడు అందరూ కూడా ఎవరికైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి ఉన్నాయో అవి కరెక్ట్ చేసుకోవడానికి జనరల్గా ఇది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, క్లిప్పులు పెట్టించుకుని అలైనర్స్కి వెళ్ళు. ఓకే, క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటున్నారు, అది ఎలా పాసిబుల్? ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, అదే క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటేనే అలైనర్. క్లిప్పులు అంటే అతికించేస్తాం, అలైనర్ అంటే అతికించాం, తీసి పెట్టుకునే సన్న ట్రే కదా, అందుకే క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్. ఇంత అడ్వాన్స్మెంట్ ఇది. పార్థ డెంటల్ చాలా ప్రెస్టీజియస్గా, పైగా అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది ఇండియాలోనే అత్యధికమైన కేసెస్ మేము చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అలైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంది, దానికి 100% రిజల్ట్ ఉంటుందా? ఉంటుందమ్మా, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అలైనర్స్ అనేది, అందువల్లనే మాకెవరి మీద డిపెండెన్సీ లేదు. ఇంత గట్టిగా 100% మీరు చేసుకోవచ్చు, మీరు క్లినిక్కి రానక్కర్లేదు, మీ ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది అని, ఎందుకంటే మనకి డిపెండెన్సీ లేదు. ఎక్కడికో రావాలి, ల్యాబ్ నుంచి రావాలి, బాంబే నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి అనే డిపెండెన్సీ లేదు కాబట్టి. పార్థ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి 100% చేస్తాము, మేము 100% రిజల్ట్ ఇస్తాము, ఏ ఏజ్ వాళ్ళకన్నా చేయగలుగుతాము అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెండోది, పార్థ డెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఎలైనర్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు, 100% మీకు రిజల్ట్ మేము ఇస్తాము, ఇచ్చి తీరుతాము అని పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో చేసే మరొక ట్రీట్మెంట్ అలైనర్స్ అనేది. ఎలాగో ఇంప్లాంట్స్తో మనం ఫిక్స్డ్ పళ్ళు పెడతాము అని రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తామో, అట్ ద సేమ్ టైం ఈ అలైనర్స్ని కూడా సేమ్ అలానే రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తుంది. 100% రిజల్ట్స్ వస్తాయండి. 10,000 కేసెస్ పైగా మేము ఫినిష్ చేసాము, అన్ని సక్సెస్ఫుల్ కేసెస్. 10,000 కేసెస్ ఆన్ గోయింగ్ కేసెస్ ఉన్నాయి 125 క్లినిక్స్లో కూడా. అందరు క్లయింట్స్ చాలా హ్యాపీగా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఫస్ట్ పాయింట్, మనకి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అవుతానే ఉన్నాయి. అండ్ మళ్ళీ మళ్ళీ క్లిప్పులు పెట్టుకున్నాము, గుచ్చుకుంటుంది, జారిపోయింది, ఊడిపోయింది, చిగురు నుంచి బ్లడ్ వస్తుంది, గట్టి పదార్థాలు తినలేకపోతున్నాము, చికెన్ తినలేకపోతున్నాము, మటన్ తినలేకపోతున్నాము అని ఇలా కంప్లైంట్స్ ఏమీ లేవు. చాలా కంఫర్టబుల్గా ఉన్నారు క్లయింట్స్ అందరూ కూడా. డాక్టర్ గారు, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, రిజల్ట్ ఎంతవరకు ఉంటుంది? స్మైల్ డిజైనింగ్ అనేది బ్యూటీ ఓరియంటెడ్ అండి చాలా వరకు. సో చాలా వరకు ముందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంది ముందు నవ్వే పళ్ళలో ఎత్తుపళ్ళు కానీ, లేకపోతే మచ్చలు మరకలు పడిపోయిన పళ్ళు కానీ, పళ్ళ మధ్యన సన్నటి గ్యాప్స్ కానీ ఉంటాయి. అవి పుట్టుకతో రావచ్చు, లేదా మధ్యలో మనకి ఉండే అలవాట్ల వల్ల కానీ, డెలివరీల తర్వాత ఆడవాళ్ళలో కానీ షుగర్ బీపీ రావడం వల్ల పళ్ళు కొంచెం కిందకి జారినట్టు అవ్వడం. అయితే చాలా వరకు చాలామందికి అది కరెక్ట్ చేసుకోవచ్చు అని తెలియదు. ఇప్పుడు ఫ్లోరోసిస్ ఏరియాలోని ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, ఆ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి పసుపచ్చ పళ్ళు ఉంటాయి, పళ్ళ మీద తెల్లటి మచ్చలు ఉంటాయి. అలాగే తల్లులు గర్భంలో ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు తినకూడదు, అలా తిన్నప్పుడు పిల్లలకి ఎర్రటి పళ్ళు ఫామ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వాటితో జీవితకాలం ఉండడం చాలా కష్టం అండి. పైగా అవి కలర్ మారే ఉండవు, స్ట్రెంగ్త్ కూడా పెద్దగా ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, స్మైల్ డిజైనింగ్ లాంటివి చేస్తే
అందంతో పాటు అవి పైన మనం స్ట్రాంగ్ తొడుగులు వేస్తాం కాబట్టి అవి వాటి స్ట్రెంగ్త్ అవి తిరిగి వచ్చేస్తాయి. అంటే బలంగా మన పళ్ళు మనకు జీవితకాలం ఉంటాయన్నమాట. సో ముందర పళ్ళలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా అలా లైఫ్ టైం బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని మార్చుకుని మనం మరింత అందంగా అవ్వచ్చు. పార్థ డెంటల్లో స్మైల్ డిజైనింగ్ చాలా పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తారు, ప్రెస్టీజియస్గా చేస్తారు, పయోనీర్స్ అని చెప్పొచ్చు. నలుగురు డాక్టర్స్ కలిసి ఎవరి స్మైల్ డిజైనింగ్ అన్న కేసు అంటే మేము డిజైన్ చేస్తాం. ఒక ఎండోడాంటిస్ట్, ప్రోస్టోడాంటిస్ట్, కాస్మెటిక్ డెంటిస్ట్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కలిసి డిజైన్ చేసి వాళ్ళ స్కిన్ టోన్కి బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, ఆడవాళ్ళ మగవాళ్ళ అని చూసి చక్కగా వాళ్ళకి సూట్ అయ్యేటట్టు పెడతాము. లేదా ఏమైనా ఫోటోగ్రాఫ్స్ తెచ్చుకోమని వాళ్ళకి పెడతాము. సో మనం పుట్టుకతోనే అందంగా ఉండాలి, అందంగా నవ్వాలి అని రూల్ ఏం లేదు. అలా పొరపాటున ఎవరికైనా ఇబ్బందితో పుట్టినా, మధ్యలో ఏమైనా లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ వచ్చినా అలా ఉండాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. ఎవరైనా అలా సఫర్ అవుతుంటే వచ్చి ఒకసారి ఫోటోగ్రాఫ్స్ చూసి డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు చూసి మీరు కాన్ఫిడెన్స్గాను మీకు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే 100% బ్యూటిఫుల్ స్మైల్ని మీకు మేము డెఫినెట్గా ఇవ్వగలం. ఓకే, నిర్మల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి, చూద్దాం. జ్యోతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, హలో మేడం, చెప్పండి జ్యోతి. మేడం మాకు కింది పళ్ళు ఊగుతుంది. మేడం కింది పళ్ళు ఊగుతున్నాయి చాలా వరకు. చూడండి, లూజ్ టీత్ అనేది చాలా మేజర్ ఇష్యూ. ఇది జనరల్గా పళ్ళు లూజ్ అవ్వవు ఎవరికి కూడా. ఇప్పుడు జ్యోతి గారికి పళ్ళు లూజ్ అయిపోతున్నాయని కంప్లైంట్ చెప్తున్నారు. వాళ్ళకి రెండు క్వశ్చన్స్, ఒకటి నా పర్మనెంట్ పన్ను కదిలిపోతూ ఉంది, దాన్ని ఉంచుకోవాలా తీయించేసుకోవాలా, రెండు ప్రశ్నలు ఉంటాయి. తీయించేసుకోవాలంటే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మన పుట్టుకతో వచ్చిన పన్ను కాబట్టి దాన్ని తీయించుకోకూడదని. కానీ ఒక్కసారి పన్ను కదిలిపోతుంది అంటే మేజర్ ఏంటంటే ఆ పన్ను మొత్తం కుళ్ళిపోయింది అని అర్థం, అంటే ఇన్ఫెక్ట్ అయిపోయింది అని అర్థం. ఇన్ఫెక్టెడ్ 2-3 నోట్లో పెట్టుకున్నారనుకోండి, ఆ పన్ను ఎలాగ పోయింది పక్క పళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయిపోతాయి. సో వాటిని తీయించేయడం కరెక్ట్. రెండో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పన్ను కదిలిపోతుంది అంటే నోట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. ఒక పన్ను పోయింది, మిగతా పళ్ళని ట్రీట్ చేసుకుని అవి కదిలిపోకుండా మనం కాపాడుకోవాలి. సో దానికి చిన్నపాటి గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేయించుకుంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా మన సొంత పళ్ళనే మనం మళ్ళీ గట్టిపరచుకోవచ్చు. సో తీసేసిన పన్నుని ఎలా పెడతారు? ఒక్క రోజులో మేము ఫిక్స్డ్ పన్ను పెట్టగలము. కదులుతున్న పన్నుతో మీరు మొద్దున్న క్లినిక్కి వస్తే అది తీసి పక్కన పెట్టి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మేము ట్రీట్మెంట్ చేస్తాం. పార్థ 125 క్లినిక్స్లో కూడా చక్కగా ఇంప్లాంట్ ప్లేస్ చేసి మెజర్మెంట్స్ తీసుకుని సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేయగలం. మీరు పన్ను లేకుండా ఒక్కరోజు కూడా ఉండాల్సిన పరిస్థితులు ఈ రోజులు లేవు. అంత స్పీడ్గా అంత ఫాస్ట్గా ఈరోజు మేము ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. యాక్సిడెంట్స్లో ముందర పళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, అలాంటి వారికి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? చాలా వరకు అండి, ముందర పళ్ళు ఇరిగిపోతాయి, దవడ ఎముకలు ఇరిగిపోతాయి యాక్సిడెంట్ అయిన వెంటనే. అలా అయిన వెంటనే మేము ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నామంటే పానిక్ అవ్వద్దు, భయపడద్దు. మంచి పళ్ళు పోయినాయి, పుట్టుకతో వచ్చిన పళ్ళు పోయినాయి, అందమైన చిరునవ్వు పోయింది, ఇప్పుడు ఎలా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉండాలి అనే భయం ప్రతి పేషెంట్లోనే ఉంటుంది. అస్సలు భయపడద్దు. ఇందాక నేను చెప్పినట్టు స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే కూడా మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్, మీ పక్క మనిషి కూడా గుర్తుపట్టలేనంత అందంగా బ్యూటిఫుల్గా మన స్మైల్ లైన్ ఇవ్వచ్చు మీకు. రెండోది, దవడ ఎముకలు ఇరిగిపోయినా కూడా మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ వచ్చేసింది, ఇంత చక్కగా ఉన్నాను, నా ఫేస్ ఏమైపోద్దని అవసరం లేదు. ఇప్పుడు మన కాళ్ళు చేతులు ఎముకలు విరిగిపోతే ఎలా ప్లేటింగ్ చేస్తామో, పై దవడ ఎముక కింద దవడ ఎముక విరిగినా కూడా అలాగే సన్నపాటి ప్లేట్స్ వేసి వాటిని నార్మల్గా తీసుకురావచ్చు. డిస్ఫిగర్మెంట్ లేకుండా మళ్ళీ దాన్ని నార్మల్ తెచ్చుకునే అవకాశం ఉంది. చాలా వరకు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇంట్రా ఓరల్లీ చేస్తాం, అంటే నోట్లోంచే చేస్తాం కాబట్టి అంత అడ్వాన్స్డ్గా పైన ఫేషియల్ మజిల్స్ మీద కానీ ఫేస్ మీద కానీ ఎటువంటి కుట్లు కానీ స్కారింగ్ కానీ లేకుండా చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ పార్థలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా కూడా ముందర పళ్ళు విరిగిపోయినాయని భయపడద్దు, తెలియకుండా మళ్ళీ మన చిరునవ్వుని సరిచేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే, ఇది చాలామంది డౌట్. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చు అంటారా? బీపీ ఉన్నవాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, షుగర్ ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. ఎందుకు వీళ్ళందరికీ టీత్ పెట్టచ్చు? ఎందుకంటే టీత్ పెట్టడం చాలా ఈజీ కాబట్టి, దానివల్ల జనరల్ హెల్త్ ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి మనం పెట్టే ఫిక్స్డ్ పళ్ళకి మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీని వాడతాము. ఆ టెక్నాలజీ యొక్క మ్యాజిక్ ఏంటంటే,
ఎక్కడ రక్తస్రావం లేకుండా మనం ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఎక్కడ మనం కట్ చేయకుండా అంటే ఇన్సిషన్ అనేది ఇవ్వకుండా ఇంప్లాంట్ పెట్టచ్చు, ఎక్కడ కుట్లు అనేవి కానీ పడవు. అందుకే ఆ టెక్నాలజీ అంత సింపుల్ కాబట్టి, పెట్టే విధానం అంత సింపుల్ కాబట్టి మనం ఎవరికైనా కూడా తినడానికి, నమిలి తినడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సో ఎవరు కూడా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరు పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ప్రతి ఒక్కరికి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. నోట్లో ఒక్క పన్ను లేకుండా పళ్ళ సెట్లు పెట్టుకొని చిగుర్లు జబ్బులతో పళ్ళన్నీ కదిలిపోయి యాక్సిడెంట్స్లో పళ్ళన్నీ పోయి చాలా ఇబ్బంది పడుతుంటారు అందరూ. తినడానికి ఫుడ్ నమలడానికి పళ్ళు ఉండవు కానీ అన్ని తినాలనిపిస్తుంటుంది, బయటికి వెళ్ళాలనిపిస్తుంటుంది కానీ మొహం పాడైపోతుంది నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల. మనకున్న వయసు కన్నా 10-15 సంవత్సరాలు పెద్ద కనపడుతుంటాము. ఎవరితోనైనా మాట్లాడితే మాటల మధ్యలో దగ్గినా తుమ్మినా నా పళ్ళ సెట్లు ఊడొచ్చేస్తాయి, ఇప్పుడు అందరిలో ఎలా కలవాలి అనే భయం అందరిలో ఉంటుంది, అకేషన్స్కి వెళ్ళరు. పళ్ళు లేకపోవడం వల్ల 3 ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎవరికైనా. ఒకటి హెల్త్కి సంబంధించింది, మనం ప్రాపర్గా నమిలి తినలేం కాబట్టి అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి, మనలో రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో అన్ని చిన్న చిన్న పనులకు కూడా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, చిన్న చిన్న డిసీజెస్ కూడా వచ్చేయడం, నీరసంగా ఉండడం లాంటివి కనపడుతుంటాయి. రెండో ఎఫెక్టు ఏజింగ్, తొందరగా ఏంటంటే మన మొహం మీద ముడతలు వచ్చేస్తాయి ఎప్పుడైతే పళ్ళు అనేవి ఉండవో. మూడోది సైకలాజికలీ డిప్రెషన్, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఏమీ తినలేకపోతున్నామో, ఒకటి ఫుడ్ తినట్లేదని ఫ్రస్ట్రేషను, రెండు మొహంలో చేంజెస్ వచ్చేయడం వల్ల మనం తొందరగా ఏజ్ అయిపోతుంది. ఏజ్ ఉండదు అక్కడ ప్రాక్టికలీ 40, 45, 50 ఉంటాయి అంతే, కానీ మనకు అనిపించడం 65 కనిపిస్తాం. ఎక్కువ ఏజింగ్ వచ్చేసింది అనే భయంతో సైకలాజికల్ డిప్రెషన్ వస్తుంది. పళ్ళు లేకపోతే మొత్తం పేషెంట్ లైఫ్ స్టైల్ హ్యాంపర్ అయిపోతుంది. కానీ ఈరోజు మనం పెట్టగలుగుతున్నాం, కానీ ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ కావట్లేదు. 125 క్లినిక్స్లో కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో ఎవరికైనా నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు, మొత్తం పళ్ళన్నీ అయితే 72 గంటల్లో, 1, 2, 3, 4 పళ్ళు అయితే ఒక్క రోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టేంత అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్స్ చేయగలుగుతుంది ఈరోజు పార్థ డెంటల్. సో ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతుంటే అట్లీస్ట్ చెప్పండి, లేదా వచ్చి క్లినిక్స్తో మాట్లాడండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా ఉన్నాయి, ఏపీలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్కి వచ్చి కూర్చుని మీరు మాట్లాడినా మీకు వెంటనే మేము ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మీరు ఒకవేళ కన్విన్స్ అయ్యి మీరు పళ్ళు పెట్టుకోవాలంటే ఒక్క రోజులో మీకు నమిలి తింటానికి టీత్ కూడా ఇవ్వగలము. ఏ ట్రీట్మెంట్ అయినా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, హయ్యర్ అండ్ టెక్నాలజీని వాడి చేయడమే పార్థ డెంటల్ స్ట్రెంగ్త్. అందుకే మాకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మెహదీపట్నం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. అనిల్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే. మేడం సార్ నమస్తే, చెప్పండి. మేడం యాక్చువల్గా నాకు ఒక చిగురులో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి ఒక దవడపళ్ళు తీసేశారు మేడం. ఓకే. నైట్ అంతకుముందు నైట్ లో నాకు ఉమ్మిగా బాగా నైట్ లో ఉమ్మి వచ్చేది మేడం, అది కొద్దిగా ఇన్ఫెక్షన్ లా అట్లా స్మెల్ లా ఉండేది మేడం. ఓకే. అది తీసేశారు. దీని తర్వాత నీకు చిగురులో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు ఇంకా అని చెప్పారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు కూడా సేమ్ అలాగే వస్తుంది మేడం, నాకు నైట్ లో ఉమ్మిలా వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్ చిగురులో కానీ పళ్ళల్లో కానీ క్యారీ చేస్తే ఏంటంటే అది కంటిన్యూస్గా మనం సతాయిస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది జబ్బు కాబట్టి. ఎప్పుడైనా హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం, జబ్బు ఉంటే జబ్బు ఉన్నట్టు ఉంటాం. సార్ చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్, ఇప్పుడు లేజర్తో ట్రీట్ చేయొచ్చు, లేదా ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేయొచ్చు, గమ్ రీజెనరేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్ క్యూరటైజ్ అని ఉంటుంది, ఇలా రకరకాల ట్రీట్మెంట్ లెవెల్స్ ఉంటాయి సార్. మీకు ఏ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో, మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఏ స్టేజ్లో మీ ఇన్ఫెక్షన్ ఉంది అని చూసి దాన్ని క్యూర్ చేసుకుంటే మీకు ఈ స్మెల్ రావడం కానీ, ఆ రాత్రిపూట ఉమ్మి ఊరడం కానీ, లేకపోతే బ్లడ్ రావడం కానీ, ఆల్రెడీ ఒక పన్ను లూజ్ అయింది మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆగిపోతాయి. మెహదీపట్నంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. మీరు కన్విన్స్ అయితే వెంటనే యాజ్ ఎ సెడ్ ఈ గమ్ ట్రీట్మెంట్ కూడా 1 డేలోనే చేయగలుగుతాము, దానికి మీరు 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఇది వరకు లాగా డెంటల్ ట్రీట్మెంట్స్ లేవు, చాలా అడ్వాన్స్డ్గా చాలా స్పీడ్గా చేయగలుగుతున్నాం. డెంటల్ ట్రీట్మెంట్ అనగానే 10 సార్లు రావాలి అనే భయం, బాగా పెయిన్ ఉంటుంది అనే భయం ఉంటుంది, అస్సలు అలాంటి పరిస్థితులు లేవు. మ్యాక్సిమం 1, 2, 3 సిట్టింగ్స్, పెయిన్ కూడా చాలా మినిమల్ పెయిన్, మినిమల్ డిస్కంఫర్ట్తో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ప్రతిదీ ఎనస్థీషియా బేస్తో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఆఖరికి మేము ఎనస్థీషియా ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు కూడా జెల్ రాసిస్తాము, అంత జాగ్రత్తగా పేషెంట్ని చూసుకుంటాము. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు వచ్చేది కోవిడ్లో ఎలా చేయించుకోవాలనే భయం ఉంటుంది. పార్థ 125 క్లినిక్స్ అబ్సల్యూట్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ ఉన్నాయి, మీరు సేఫ్గా రాగలిగితే చాలు, మేము సేఫ్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. ఓకే, ఇంతకుముందు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ గురించి చెప్పారు, ఆ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ ట్రీట్మెంటా, అదేవిధంగా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది?
ప్రొసీజర్ చాలా సింపుల్ అండి. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అంటే ప్రొసీజర్ సింప్లిసిటీ మీకు అర్థమవుతుంది. రెండోది, ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎంత ఈజీ అంటే మీకు ఒక చుక్క నెత్తురు కూడా రాకుండా ఎక్కడ కోతలు కుట్లు పడకుండానే ఇంప్లాంట్స్ ప్లేస్ చేయొచ్చు. అంత అడ్వాన్స్డ్గా ఇంప్లాంట్ ప్లేస్మెంట్. తర్వాత ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఈజ్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్, అది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. మనం ఫిక్స్డ్ పళ్ళు ఇస్తాము, పర్మనెంట్గా ఉంటాయి అవి. మీరు చక్కగా మెయింటైన్ చేసుకుని మేము ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మీకు. అవి అది చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అయితే కనుక ఇంప్లాంట్ మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్ అనేది. సో రిజల్ట్ కూడా 100% ఉంటుంది. మన ప్లేస్మెంట్ ఈజీ. ఎస్, కొన్ని ఇదే మ్యాజిక్ కాదండి, డాక్టర్స్ ఎప్పుడు దేవుడు కాదు. 1-2 చోట్ల కాంప్లికేషన్స్ వస్తాయి తప్ప ఫెయిల్యూర్స్ లేవు ఇంప్లాంట్స్లో. కాంప్లికేషన్ వేరు, ఫెయిల్యూర్ వేరు. ఫెయిల్యూర్ అంటే మనం ఎప్పటికీ దాన్ని సరి చేయలేము అని అర్థము. కాంప్లికేషన్ అంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఎక్కడన్నా 1-2 పేషెంట్లకి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసిన పనులు బట్టి. అలాగా అలాంటప్పుడు కూడా పార్థ డెంటల్లో వాటిని సరిచేసి సక్సెస్గా మార్చే అవకాశం 100% ఉంది. ఎందుకంటే మనం చేసే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి మా దగ్గరికి. ప్రతి చోట తిరిగి ఎక్కడ కాలేదు అవ్వలేదు అన్న కేసెస్ మాత్రమే వస్తాయి. వాటిని సక్సెస్ఫుల్గా మార్చడమే పార్థ డెంటల్ స్ట్రెంగ్త్. అందుకే మేము ఏ కేసునైనా చేయగలుగుతాము, ఎవరికైనా పళ్ళు ఇవ్వగలము అని కాన్ఫిడెంట్గా చెప్పడం కూడా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, వెల్కమ్.